వాళ్ళు ఇంట్లో ఉదయం నిద్ర లేచింది మొదలుకొని సార్, మామూలుగా గృహిణి అంటారు కదా సార్, గృహిణి అనే విషయానికి వస్తే మీరు హౌస్ వైఫా అంటారు, ఎంత సులకనగా అంటారు సార్. అదే హౌస్ వైఫ్ అనే విషయానికి వచ్చినప్పుడు ఆ మహాతల్లి ఉదయం నిద్ర లేచింది మొదలుకొని సార్, తెల్లారు అంటే సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేచి ఆ తర్వాత ఇంటి పనులన్నీ చక్కదిద్దుకుని తను తింటుందో తినలేదో బిడ్డల క్యారియర్ కట్టేయడం, వాళ్ళకి మంచిర్లు చూడడం, స్కూల్కి పంపడం, మళ్ళీ ఇంటి పనులు చూసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం భోజన కార్యక్రమం, ఆ తర్వాత భర్త ఇంటికి వస్తే భోజనం పెట్టడం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ పిల్లలు ఇంటికి చూసుకోవడం, మళ్ళీ ఈ ఇంట్లో ఉంటాయి కదా సార్ ఇంటి పనులు, ఇంటిల్లి పాది పనులు అంటే ఒకటేని కాదు సార్, ఇల్లు శుభ్రపరచడం కావచ్చు, పాత్రగాళ్ళు అంటే సామాన్లు కడుక్కోవడం కావచ్చు, లేదా చాలా పని ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత అదే అన్నారు కదా సార్, ఒక మా గురువు నారాయణ స్వామి గారు చెప్తుంటారు మాటల సందర్భంలో, ఒక గృహిణికి జీతం ఎంత ఇవ్వాలంటే ఆ దేశ రాష్ట్రపతి కన్నా ఇచ్చే జీతానికన్నా ఎక్కువ ఇవ్వాలండి అన్నారు సార్. అది గృహిణి యొక్క గొప్పతనం సార్. సార్ మీరు చెప్పిన దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ఇంత ఇంటి పని చేసి కూడా ఆఫీస్కి వెళ్ళి కూడా పనిచేస్తుంటారు. అవును సార్. మీరు గృహిణి అన్నారు కదా, అవును సార్, హౌస్ వైఫ్ అన్నారు, హౌస్ వైఫ్ కాదు వాళ్ళు, వర్కింగ్ ఉమెన్ సార్. కరెక్ట్, ఎస్ సార్. అది చాలా మనం 24 గంటలు పనిచేస్తారు, వారి గురించి ఎంత చెప్పినా తక్కువే, వాస్తవం చెప్తున్నా ఎంత చెప్పినా తక్కువే.